ఎప్పుడు చేరుతానే ఉంటాయి. ఏంటి రాహత్తుంది, ఏంటి రాహత్తనం, లవ్ లెటరా? లవ్ లెటరా? అది మా తాతల జనరేషన్ లో, అంటే మీ జనరేషన్ లో. ఇప్పుడు అన్ని అగ్రిమెంట్లు కాంట్రాక్ట్లే. అగ్రిమెంటా? ఏం రాహత్తుంది ఇందులో? నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు ఇలానే ఉండాలి. ఎలా పెళ్లి చేసుకున్నాక నా బచ్చా, అదే నా భర్త, ఇలానే ఉండాలని అగ్రిమెంట్ ప్రిపేర్ చేస్తున్నా. పెళ్ళయ్యాక నా హస్బెండ్ ఏ పని చేయాలి, నాతో ఎలా ఉండాలని అన్ని అగ్రిమెంట్ లో ఉంటాయి. ఏమేమి ఉంటాయి? ఏంటి? నెలకోసారి మా పుట్టింటి వాళ్ళని తీసుకురావాలి. తిరిగి వెళ్తారా? వెళ్తారులే, రెండు నెలకోసారి మా ఫ్రెండ్స్ తో ఔటింగ్ కి వెళ్ళాలి. తిరిగి వస్తావా? తిరిగినప్పటి ఇంట్లో ఎవడుంటాడు? అంటే నువ్వు ఇంట్లో ఉండి బ్యాచ్ కాదరా? చెప్పు. ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ నా బర్త్డే ప్రిపేర్ చేయాలి. లంచ్ డిన్నర్ ఆర్డర్ పెట్టుకుంటావా? వినేహే. ఆ చెప్పే. లేట్ నైట్ పార్టీస్ చేసుకుంటే నాతోనే చేసుకోవాలి. మరి నువ్వు పెట్టే టాచర్ ఎవరితో చెప్పుకోవాలి? అది కూడా నాతోనే. ఆఖరిగా నేను ఎప్పుడు అడిగితే అప్పుడు విడాకులు ఇచ్చేయాలి. అప్పుడు ఆడు బతికిపోతాడు. ఏడ్చేవలే, నవ్వేవలే. ఇలా కొన్ని కండిషన్స్ తో ఓ అగ్రిమెంట్ ప్రిపేర్ చేస్తున్నా. మొగుడుతో అస్సలు కాపురం చేయకూడదని డిసైడ్ అయిపోయి కూర్చున్నావే? షట్ అప్. దీని మీద ఎవడైతే సంతకం చేస్తాడో వాడితోనే నా మెళ్ళో తాళి కట్టించుకుంటా. ఆడి మెళ్ళో ఉరితాడన్నా కట్టుకుంటాడేమో, కానీ నీ మెళ్ళో తాళి మాత్రం కట్టడు. ఇన్ని దరిద్రాలు అనుభవించా నిన్ను పెళ్లి చేసుకున్నవాడు ఎక్కడ ఉంటాడే? ఉన్నాడు. ఉన్నాడా? ఆడెంత కరువులో ఉన్నాడు. ఒరేయ్, సంతకం పెట్టే ముందు అగ్రిమెంట్ మొత్తం చదువుకోరా, ఎదవా. లేదంటే పెళ్ళయ్యాక పిల్లల్ని ఈ కలర్ లోనే కనాలి, ఇలానే కనాలి అన్నదనుకో, ఏం చేయాలి అర్థం కాక అగ్రిమెంట్ నెత్తి మీద పెట్టుకుని ఏడుతూ కూర్చోవాలి. అబ్బా, దీనికే తక్కువ లేదు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు కదా, కాదు, మ్యారేజెస్ ఆర్ మేక్ విత్ అగ్రిమెంట్స్ అన్నమాట. ఇదిగో నీకు ఫోన్, ఎవరో నీ ఫ్రెండ్ అంట. నా ఫ్రెండ్ నీకెలా తెలుసు? మా గొట్టంగాడు ఉన్నాడా అని అడిగాడులే. ఇంకేమన్నాడు? ఎవరా నువ్వు? నేను బావా, రాజేష్ని. చెప్పు బావా. మీ ఏరియాలో వర్షాలు పడుతున్నాయా? లేదురా, ఎర్రగా ఎండలు కాతున్నాయి, వచ్చి బట్టలు ఆరేసుకో. అవునా? నేను అందుకే కాల్ చేశాను బావా. ఇక్కడ వర్షాలు బట్టలు ఉతకట్లేదు, ఉతికిన అండర్ వేర్ ఆరట్లేదు, వచ్చేసి ఉతికేసుకుని ఆరేసుకుని వెళ్ళిపోతున్నా. నేనేదో క్యాజువల్ గా అన్నా, నిజంగా వచ్చేస్తాడంటవా? వర్షాలు అలా ఉన్నాయి మరి. కాళ్ళుగా కాల్ చాపుకుని కూర్చుంది. అక్క, ఏం చేస్తున్నావే? ఫోటోని ఎడిట్ చేస్తున్నా. ఏది ఇలా ఇవ్వు. ఎవరి ఫోటోనే ఇది? ఎవరి ఫోటో అంటే నా ఫోటోనే, ఏదో నాలుగు ఫిల్టర్లు వేసాను అంతే. అంటే అసలు పోలికలు లేకపోతేను? ఏడ్చావులే, ఇంతకు ఎందుకు వచ్చావో చెప్పు. లాస్ట్ ఎపిసోడ్ కి బిఫోర్ ఎపిసోడ్ నుండి చెప్తున్నావు, బావని అది పీకేస్తా ఇది పీకేస్తాను, కానీ ఇక్కడ కూర్చుని ఇది పీకుతున్నావు. అసలు నువ్వు వర్క్ ఫ్రం హోమ్ ఎందుకు తీసుకున్నావే? మీ భావన ఆడేసుకోవడానికి. ఇప్పుడేం జరుగుతోంది? మీ భావే మనతో ఆడేసుకుంటున్నాడు. అప్పుడేం చేయాలి? కొత్త ప్లాన్ వేయాలి. మరి వేయకుండా ఎపిసోడ్కి ఎపిసోడ్ దెబ్బ మీద దెబ్బ తింటూనే ఉంటావా? ఉలి దెబ్బలు తగిలితే గాని శిల శిల్పం కాలేదు, కొలిమిలో కాల్తే గాని ఇనుము కొడవలి కాలేదు, ఎండలో ఎండితే గాని పిండి వడియం అవ్వలేదు. ఇలాంటి కుళ్ళు డైలాగ్స్ కి ఏం తక్కువ లేదు, బావ మీద మాత్రం విన్నావు. అయ్యే ప్లాన్ ఆల్రెడీ అప్లై చేసేసానే డఫ్ఫా. నాకు నమ్మకం లేదు. అందుకే నీకు కూడా చెప్పలేదు. నిజమ్మా, ప్లీజ్ చెప్పవే. ఎంతో కొంత బావ మీద పక్క తీర్చుకోవాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది కదే. బాగా యాక్ట్ చేస్తావు మరి, సింక్ లేకుండా పెర్ఫార్మెన్స్ చేసి ప్లాన్ చెడగొట్టకూడదు. అస్సలు చెడగొట్టను. ఫుడ్ లేకుండా చేస్తే మీ బావ ఏం చేశాడు? వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చుకున్నాడు. మరి బెడ్ లేకుండా చేస్తే ఏముంది? వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు అనకపోయినా మగాళ్ళందరూ అదే చేస్తారు. అందుకే ఒక భార్యగా చేయలేంది, ఒక మేనేజర్ గా చేసా. హెచ్ఆర్కి ఫోన్ చేసి మీ బావ శాలరీని హోల్డ్ లో పెట్టించా. పెట్టిస్తే పెట్టిస్తే ఏం జరిగిద్దో చూద్దిగని పద. అబ్బా, మళ్ళీ ఛార్జింగ్ అయిపోయిందే. బా, పవర్ఫుల్ పవర్ బ్యాంక్ ఒకటి కొని బా. నువ్వు చేసే ఉద్యోగానికి పవర్ బ్యాంకు, ప్లగ్ పవర్ లో పెట్టి 2000 చెవులు చుట్టేస్తా. అమ్మ వద్దులే. అయినా ఎప్పుడు ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది అంటావు? యా, మా ఫోన్ లో ఎందుకు అయిపోతుంది అంత తొందరగా ఛార్జింగ్? నెవర్. మీది మాది ఒకటే ప్రపంచం కాదు ఆఫీసర్. గంటలో 5 నిమిషాలు ఫోన్ వాడే మీరెక్కడ, అనుక్షణం ఈ ఫోన్లతోనే సహజీవనం చేసే మేమెక్కడ? బోత్ ఆర్ నాట్ సేమ్. మీకు ఫోన్ లైఫ్ లో పార్ట్ ఏమో, కానీ మాకు బాడీలో పార్ట్. బోత్ ఆర్ నాట్ సేమ్. కొడితే కపాలం పగిలిపోద్ది. సేమ్ ఇయంత లేవు, సేమ్ టు సేమ్ అంట పిల్ల కాలువ. ఇది బాలయ్యబాబుడు ఎలాగంటే ఇలా చెప్పాలి. అమ్మగారు, ఎవడు అది గాడిదే? ఎవడన్నా నువ్వు సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేసుకునేవాడవా? డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేవా?
అయ్యారు నేను సెఫ్టీ ట్యాంక్ క్లీన్ చేసేవని కాదండి అంజనే ఈ గట పెండ్రా అంత అమ్మాయి గారు వాళ్ళే పొద్దు నుంచి వర్షంలో 10 సార్లు ఇప్పుడు బయటికి బయట వర్షాలకు రోడ్లన్నీ మునిగిపోయాయి ఏ మేనవలో పడి ఎక్కడ తెలుతానో భయం వేసి ఇదిగో ఈ టూప్ వేసుకొని తిరుగుతున్నా అక్కడక్కడ సుడిగిండాలు కూడా తిరుగుతున్నాయండి ఎరా అంజు వచ్చేసావా ఇందాక ఉప్పు ప్యాకెట్ చెప్పటం మర్చిపోయినరా తొందరగా తెచ్చారా చూశారా ఏమైందిరా ఏమి లేదులేండి ఒకవేళ నా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే జిహెచ్ఎంసీకి ఫోన్ చేసి డ్రైనేజ్లన్నీ వెతికించండి డ్రైనేజ్లా ఎందుకు అది ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చాక తెలుస్తుందిలే అర్థం కాలా ఈ వర్షాలకు రోడ్లు ఎక్కడ ఉన్నాయే అన్ని కాలవలేగా నేను స్విమ్మింగ్ చేసుకుంటా సూపర్ మార్కెట్ కి షార్ట్ కట్ కనిపెట్టేటంటే సర్లే గాని మీకు సాలరీ క్రెడిట్ అయిందా లేదే నాకు కూడా కాలేదు అవునా ఉండి హెచ్ఆర్కి ఫోన్ చేస్తా వద్దు నేను ఆల్రెడీ చేశా ఏమన్నాడు మీరే కదా వర్షానికి రోడ్లన్నీ మునిగిపోయాయి అన్నారు పాపం వాళ్ళ ఆవిడ పుట్టింటిగా వెళ్ళి వర్షానికి వరంగల్ ఇరుక్కుపోయిందంట అయ్యా ఆయన ఊరుకుంటాడా తీసుకురావడానికని ఓలాలో పడవ బుక్ చేసుకుని మరి వెళ్ళి ఆయన కూడా ఇరుక్కుపోయాడంట ఓలాలో పడవ అదేంటి ఓలాలో క్యాబ్లు ఆటోలు బైకులు కదా వర్షానికి రోడ్లు ఎక్కడ ఉన్నాయండి అసలు ఈ మంత్ ఈఎంఐలు ఎలా కట్టాలో రెంట్ ఎలా కట్టాలో సరుకులు ఎలా తెప్పించాలో పాల బిల్లు కరెంటు బిల్లు ఇవన్నీ అవును మీ అకౌంట్ లో ఉన్న డబ్బులతో మీ ఈఎంఐలు నా ఈఎంఐలు అన్ని క్లియర్ చేసేయచ్చు కదా నా శాలరీ రాగానే నాది నేను ఇచ్చేస్తా చేసేయచ్చు అయితే త్వరగా చేసేయండి లేట్ అయితే పెనాల్టీలు పడతాయి వర్షాలు ఆగకపోయినా బిల్లులు ఆగుతాయా ఆగో ఆగో అస్సలు ఆగో అమ్మగారు ఇదిగోండి సాల్ట్ రే నేను చెప్పింది ఈ బ్రాండ్ కాదురా హిమాలయన్ బ్రాండ్ ఎలక్షన్ చేసుకురా ఏ సాల్ట్ అయినా ఉప్పుకైనా కదా ఉండేది కవర్లు మారుతాయి అంతే అవునా ఏ అకౌంట్ లో అయినా డబ్బులే కదరా ఉండేది అకౌంట్లు మారితే అంతే ఈ మంత్ నీ శాలరీ నా అకౌంట్ లో ఉంచేస్తాను అర్థమైందిలేండి వెళ్తాను ఇయ్యండి అలాగే ఈ మంత్ సరుకు లిస్ట్ కూడా తెచ్చే అయ్యగారు డబ్బులు ఇస్తారు క్యాష్ ఇవ్వకండి తడిచిపోయి చినిగిపోతున్నాయి సర్లే ఫోన్ పే చేస్తా ఫోన్ పే చేస్తారంట దేనికి దీనికే ఓహో నీది ఐఫోన్ కదా సర్లే నా ఫోన్ తీసుకెళ్ళు పాస్వర్డ్ ఫోన్ చేసి చెప్తాలే ఇంకేమన్నా ఉంటే ఇప్పుడే చెప్పండి టైర్ పంచర్ అయింది అనుకో నా చేతి గల్లా తగ్గిపోద్ది ముందు తీసురారా ఇంకేమన్నా ఉంటే మళ్ళీ వెళ్తెద్దు మీరు ఆన్లైన్ లో ఈఎంఐలు రెంట్లు కూడా పే చేసేయండి అంజిగా నా ఫోన్ తీసుకెళ్ళాడు కదా ఈ ఫోన్ నా దగ్గర ఉంచుతాలే అంటే బావ అకౌంట్ ఖాళీ చేసేస్తే డబ్బుల కోసం చచ్చినట్టు నీ కాళ్ళ దగ్గరకు వస్తాడని వేసావా ప్లాన్ నెక్స్ట్ సీన్ లో మొత్తం ఖాళీ హే సిరి కాల్ జఫా హలో అరే అంజీ ఆ ఫోన్ కి ఒక ఓటీపీ వస్తా చెప్పరా ఓటీపీయా ఓటీపీయే ఈ వర్షం ఏ ఓటీపీ అండి అదేరా 6 అంకెల నెంబర్ 2 1 9 0 7 0 ఓకే ఓకే పెట్టే ఏమండి పెండింగ్ ఈఎంఐలన్నీ పే చేస్తారా పే చేసేగా ఈ నెలయే కాదు వచ్చి 6 నెలల వరకు పే చేస్తా మళ్ళీ వరంగల్ వెళ్ళి వర్షాల్లో ఇరుక్కుపోయి హెచ్ఆర్ రాకపోతే పెనాల్టీలు పడిపోవు పని అయిపోయింది డూబ్ లో గాలి తీసేలా ఇదిగోండి సరుకులు ఇదిగోండి ఫోన్ సరుకులు లోపల పెట్టేసి ఆ ఫోన్ మీ అమ్మగారికి ఇచ్చే ఫోన్ మీదే అవునా ఒకసారి కట్టేసుకో నీ అకౌంట్ మొత్తం ఖాళీ అయ్యగారు ఇందాక ఓటీపీ అన్నారు ఇందుకేనా అందుకే ఒక్క ఓటీపీతో నీ అకౌంట్ నిల్లు కంగారు పడకు మినిమం బ్యాలెన్స్ ఉంచేలా లేదంటే పెనాల్టీలు పడిపోతాయి కదా ఎన్నే హెచ్చరికి ఫోన్ చేసి వరంగల్ నుంచి పడవేసుకుని వచ్చామను శాలరీ పడలేదనుకో ఏంటి సార్ మీ చిన్న అబ్బాయి ఏమైనా డ్రాయింగ్ ట్రై చేశాడా లేకపోతే మీ ఆవిడైనా సంక్రాంతి ముగ్గులు పెట్టిందా సంక్రాంతి ముగ్గులే రా ఇలాగే వచ్చి పెంట చేయి అందరం కలిసి గొబ్బెమ్మలు పెట్టుకుందాం ఓ అర్థమైంది యూట్యూబ్ ఛానల్లో ఎంత ఉన్నది అంత చేసి చెప్పడం అసలు లేనిదే ఉన్నట్టు చెప్పడం కంపెనీ వాల్యుయేషన్ ని పెంచడం కమాన్ అంజీ ప్రెజెంటేషన్ ఒకసారి చూపించు సార్ ఏంటి నన్ను ఇన్సల్ట్ సార్ హర్ట్ సార్
అసలు నేను వేసిన వాల్యుయేషన్ లో మన కంపెనీనే కాదు బాస్, చుట్టుపక్కల ఉన్న అన్ని కంపెనీల టర్నోవర్లు ఉన్నాయి తెలుసా. అంజీ అందుకే ఒకసారి ప్రెజెంటేషన్ చూపించు అంటున్నాను. ఈసారి మనం ప్రెజెంటేషన్ మామూలుగా ఉండదు బాస్.